గోండు కులస్థలకు గతంలో ఇచ్చిన ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కంచిలి మండలంలోని పూర్ణశాసనం గ్రామానికి చెందిన గోండు కులస్థలు గోకర్ణపురం గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. సిపిఐ నాయకులతో కలిసి ర్యాలీగా గోకర్ణపురం గ్రామ సచివాలయంకు చేరుకుని సచివాలయంలో బైఠాయించారు. అక్కడే నినాదాలు చేశారు. గోండు కులస్థలకు ఎస్టీ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. సచివాలయంలో వారు బైఠాయించడంతో పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా మారాయి. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించాలని, సచివాలయం ముట్టడి సరికాదని పేర్కొన్న పోలీసులు వారిని అక్కడి నుండి పంపించి వేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గోండు కులస్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి గోండులకు కుల ధృవీకరణ పత్రం నిలిపివేశారని, అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం లేని కారణంతో ప్రభుత్వ పథకాల లబ్ధి అందడం లేదని జిల్లా కంచిలి మండలంలోని పూర్ణశాసనం గ్రామానికి చెందినటువంటి గోండు కులస్థులు, అలాగే జలంతరకోటలో కూడా ఈ కులస్థులు ఉన్నారు. కొన్ని కుటుంబాలు, ఒక 200 కుటుంబాలు దాదాపు పూర్ణశాసనంలో నివసిస్తున్నటువంటి గోండు కులస్థులకి గతంలో ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేసేవాళ్ళు. వాళ్ళకి ఎస్టీ కులం ద్వారానే అనేక విఎల్సిసి పట్టాలకు సంబంధించి కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ, ఏ సంక్షేమ పథకాలైనా ఎస్టీ కులం ద్వారా శాంక్షన్ అయ్యేవి, మంజూరు అయ్యేవి. కానీ 2014 గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా ఏదో తప్పుడు రిపోర్ట్లు పెట్టి వాళ్ళకి రిజర్వేషన్, సర్పంచ్ రిజర్వేషన్ వస్తే ఆ సర్పంచ్ రిజర్వేషన్ల నుండి తప్పించడానికి మరి ఈ కుల ధృవీకరణ పత్రం ఆపకుండా వీళ్ళు గోండ్రు కులస్థులు ఎస్టీకి తెగలవారు కాదని చెప్పేసి కలెక్టర్కి పిటిషన్లు పెట్టి వారి కుల ధృవీకరణ ఆపించడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదు. సరే కదా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఈ విషయం చెప్పుకున్నప్పుడు కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈరోజు